మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలింది. పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ బోర నర్సయ్యగౌడ్ పార్టీకి రాజీనామా చేసి రేపే ఎల్లుండో కమలంగూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే బీజేపీ ఈ యొక్క వలసను ప్రోత్సహిస్తోందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా ఈరోజుతో నామినేషన్ల గడువు కూడా పూర్తయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 110 మంది నామినేషన్లు వేశారు. ఇక ఈరోజు నుంచి ఎక్కడ చూసినా తెలంగాణలో ఓట్లు, నోట్లు, కోట్లు ఈ మూడు మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి 25,000 ఓట్ల వరకు డంపింగ్ చేసిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది. కోర్టును కూడా ఆశ్రయించారు, ఈసీని కలిశారు. అదేవిధంగా కోట్లాది రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని టీఆర్ఎస్ ఆరోపించింది. రాజగోపాల్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ, అమిత్ షాతో తాను మాట్లాడాను, మీకు శుభవార్త, మీ అందరికీ గుడ్ న్యూస్, కేంద్రం 10,000 కోట్లు నిధులు ఇస్తానంది మునుగోడు నియోజకవర్గానికి, 1,000 కోట్లు నిధులు ఇస్తానంది మునుగోడు నియోజకవర్గానికి, అందులో 200 కోట్లు పెట్టి జాతీయ నిధులతో, కేంద్ర నిధులతో మునుగోడులో రోడ్లు వేస్తా అంటున్నారు. సో మునుగోడు ప్రజలకి ఎన్నికకి ఉప ఎన్నికకి పండగ కింద లెక్కేసుకోవాలి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాకేష్, భారతీయ జనతా పార్టీ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత రవళిరెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముందుగా డాక్టర్ రాకేష్, ఏంటి పార్టీ ఫిరాయింపులు? పెద్ద ఆయన బోర నర్సయ్యగౌడ్ గారు బీజేపీకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. మేము ట్రై చేసినా ఆయన అందుబాటులోకి రాలే. మీరు ట్రై చేశారంటే ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటారు, కానీ మీరు ట్రై చేస్తే అందుబాటులో లేరని చెప్పేసి సార్ ఒకటే చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ అని, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ. మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికీ అంటే బుర్ర నర్సయ్యగౌడ్ గారు ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదే నా వార్తలు రావడం జరుగుతుంది. సరే, అది ఏమైద్ది అనేది మనం చూడవచ్చు. అట్లాంటే ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీ తెచ్చుకుందే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఆయన ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని మీరే చెప్పారు ఇప్పుడు 18,000 కోట్లు ఏది కాంట్రాక్ట్ తీసుకొని వచ్చాడని చెప్పేసి. ఆడ బీజేపీ పార్టీ నడవట్లేదండి, కాంట్రాక్ట్ సిస్టంలో పార్టీ నడుస్తుంది. కాబట్టి ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఎవరికి కాంట్రాక్ట్ కావాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. దానిలో ఎవరెవరు ఆ కాంట్రాక్టర్ గురించి పోతారో మనం చూస్తున్నాం. ఇక ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈరోజు మీరు నేను చెప్పింది కాదు మూర్తి గారు, స్వయంగా ఆయనని అభ్యర్థి మునుగోడు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు 2015లో నాకు టెండర్ అది శాంక్షన్ అయింది, కానీ ఆపేశారు. ఎప్పుడైతే నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను డిక్లేర్ చేశారో మా కంపెనీకి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయనని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఏదో మీరు నేను అభాండాలు వేస్తున్నామని చెప్పడానికి ఎక్కడ మునుగోడు నిండా అదే పోస్టర్లు, 18,000 కోట్లు సినిమా టైటిల్, డైరెక్షన్, ప్రొడక్షన్, అమిత్ షా అంట పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మీ వాళ్ళు. నో, అది మేం కాదు, మీకు ఆల్రెడీ చూశారు. అంటే మేమని కాదు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కాలబెట్టింది కూడా మీరు చూశారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే పోస్టర్లు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేనేమంటున్నానంటే 25,000 ఓట్లు అని చెప్పేసి ఏదైతే అభండాలు వేస్తున్నారో హైకోర్టు పోయారు. సరే, ఈరోజు ఎలక్షన్ ఆయన రాజీనామా చేసైతే నిన్ననో మొన్ననో రాజీనామా చేయలే. ఎలక్షన్ కమిషన్ అనేది అటానమస్ బాడీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్ని ఓట్లు జాయిన్ అవుతున్నాయి, ఎన్ని ఓట్లు జాయిన్ అవుతలేవు అని చెప్పేసి చూసుకునే తీరిక కూడా లేకుండా బీజేపీ పార్టీ మరి ప్రచారంలో ఉంది. అది టీఆర్ఎస్ వాళ్ళే జాయిన్ చేశారని చెప్పేసి అబండాలు వేయడం అయితే, అంటే వాళ్ళ ల్యాబ్స్ ఆఫ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఈరోజు మునుగోడులో ఏదైతే జరుగుతుందటువంటి ఎలక్షన్లు బీజేపీ కాంట్రాక్టుకు తెలంగాణ మేమైతే టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలకు మధ్యలో జరుగుతున్న పోరాటంగానే మేము చూస్తాం. కాబట్టి ఎవరు జాయిన్ చేసుకుంటారు, ఎవరు వదిలిపెట్టిరని ఇప్పుడు ఎవరున్నారు చెప్పరు. బీజేపీ పార్టీలో మొత్తం రాష్ట్ర కార్యవర్గం అంతా తీసుకోర్రి, ఒక పేరు చెప్పండి, పేరు చెప్పగానే వెంటనే ఏ పార్టీ చెప్పేస్తాం మనం. నేనేమంటానంటే ఎస్, ఇక్కడ జరుగుతున్నది ఏంది, ఈరోజు స్వయంగా వాళ్ళ అభ్యర్థే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటానంటే, మేము ఇచ్చింది ఏదైతే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు గత ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా కానీ ఆయనకే టికెట్ కేటాయించడం జరిగింది. ఎక్కడ కూడా వేరే అభ్యర్థిని కూడా పరిశీలించడం జరగలేదు. సరే, మీడియాలో కథనాలు వచ్చినా కానీ అంతిమంగా ఫస్ట్ నుంచి కూడా పార్టీ ఏమని చెప్తుందంటే అది కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారే మా అభ్యర్థి అని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆయననే ఈరోజు మా అభ్యర్థి, తప్పకుండా విజయం సాధించి రేపు అసెంబ్లీకి పోయేది కూడా మా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారే అని స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. దేవ్, యాక్చువల్గా రాకేష్ గారి కామెంట్స్, ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో పోయింది అంటున్నారో, ఇప్పటికైనా ఇంకా మీరు గుర్తించాలి, సిఎల్పిని మర్జ్ చేసి 12 మంది ఎమ్మెల్యేలని
కాంగ్రెస్ పార్టీ లోగో మీద గెలిచిన వాళ్ళని తీసుకుపోయి నువ్వు ప్రగతి భవన్ లో పశులంగా అట్టేసినట్టుగా అట్టేసుకుని ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే ఈ రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు18,000 కోట్ల రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారు తీసుకొచ్చిర్రు, మొత్తం పోస్టర్లు వేస్తారు కదా ఈ రోజు. 18,000 కోట్ల రూపాయల టెండర్స్ ఎట్లా జరుగుతాయో, ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం కు, లేకపోతే ప్రభుత్వంలో రెండో వ్యక్తిగా ఉన్న కేటీఆర్ కు, కేటీఆర్ కింద పనిచేస్తున్న వ్యక్తులకు, మెకానిజానికి. ఒక నిమిషం ఆగాయా బాబు, చెప్పాలి. పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఇక్కడ ఏమన్నా ఇది ఉందా? నేను చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నా. కన్నడ కూడా లాంగ్వేజ్ కంట్రోల్ గురించి టీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలి మాకు. ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. నేనేమంటున్నా, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గురించి ఎట్లొచ్చిందో, మీరే ఓ ప్రభుత్వం ఉంది కదా నాయన, నువ్వు ఒక ఆర్టీఐ ఫైల్ చేయి, నీకు ఎట్లొచ్చిందో చెప్తారు. అంటే వేరే వాళ్ళు ఆయన ఈ హింసలు అడ్మిటెడ్ అని నేను 18,000 కోట్ల రెడ్డి గారు చెప్పండి. కాంట్రాక్టర్ మరి వచ్చింది, ఇప్పుడు కాంట్రాక్ట్ కూడా ఆయన నడపలేడు, వాళ్ళ కొడుకు సిఎండి ఉన్నాడు, వాళ్ళ మొత్తం మెకానిజం ఉంది. ఆయన ప్రత్యక్షంగా పోయి బిడ్ సబ్మిట్ చేయలేదు, కంపెనీ పోయి బిడ్ సబ్మిట్ చేసింది, కాంట్రాక్ట్ కి ఎలిజిబుల్ అయింది. మిగతా వాళ్ళు వీళ్ళొక్కరే కాదు కదా, సుషీన్ఫ్లా అనే కాదు కదా, చాలా మంది పార్టిసిపేట్ చేసారు దేశంలో ఉన్న వాళ్ళు. అంతర్జాతీయ ఎల్ఎన్టీ కూడా పార్టిసిపేట్ చేసింది దాంట్లో. అంటే ఎల్ఎన్టీ బీజేపీలో జాయిన్ అవుతుందని పోయి సబ్మిట్ చేసిందా టెండర్? నేనేమంటున్నా, 18,000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చిందో మీకు తెలుసుకోవడానికి ఒక రోజు చాలు, లేదా 3 రోజులు చాలు. మీరు ఆర్టీఐ సబ్మిట్ చేస్తే డాక్టర్ రాకేష్ గారు, రాకేష్ గారు అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్నాడు, మీతో చాలా కష్టపడుతున్నాడు, నేను చాలా గౌరవిస్తా. కానీ ఇట్లాంటి బేస్లెస్ కామెంట్స్ ఇవ్వడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా, మీకు నిజంగా మీకు ఆ రోజు ప్రభుత్వం ఉంది కదా, సఫిషియెంట్ మెజారిటీతోనే మీరు ఫామ్ చేశారు కదా, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ఏం అవసరం ఉండే, పోనీ అవసరం ఉన్నా కూడా మీరు ఏం చేయాల్సి ఉండే, రాజీనామా చేసి రండి అని. ఇలా బీజేపీ ఏ రకంగా అయితే రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి తీసుకుందో, మీరు అట్లా తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు దండం పెడుతుండే కదా మీకు. మీరు ఎందుకు ఆ రోజు మరి ఆ విలువల్ని, విశ్వసనీయతలు నిలబెట్టలేకపోయినారు? తెలంగాణలో సిఎల్పిని రాజీనామా మెర్జీ చేసుకొని ఈ రోజు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారి గురించి కామెంట్? రాజగోపాల్ రెడ్డి గారు ఏమైనా డైరెక్ట్ పోయి కండువ కప్పకుండా, రాజీనామా చేసినాకనే కదా కండువ కప్పుకున్నది. ఆ మాత్రం మీకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఊకే టీవీల ముందు మాట్లాడితే ఎట్లా? 18,000 కోట్ల రూపాయలు మీరు ఆడేసేది. కాళేశ్వరంలో 8,000 కోట్ల రూపాయల కుంభకోణము, లిక్కర్ మాఫియాలు 8,000 కుంభకోట్లము, మిషన్ భగీరథలు 8,000 కుంభకోట్లము, 8,000 కోట్లు తీసుకుపోయి బుర్జ్ ఖలీఫాలో ప్లాట్లు కొన్నాయి, ఇంకా సింగపూర్ లో పెట్టినాయి, మలేషియాలో పెట్టినాయి, కెనడాలో పెట్టినాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే శ్రీలంక కూడా ఉంది, శ్రీలంక దరిద్రం అంత కావడానికి కారణం కూడా మీరే, మీ పాలసీల వల్లనే. ఇప్పుడు వీళ్ళు చేసే దౌర్భాగ్యాలకు, వీళ్ళు చేసే దౌర్భాగ్యపు ఆలోచనలకు దేశం మొత్తం వృద్ధనికే. మళ్ళీ ఇవాళ కొత్త జెండా ఎత్తుకొని విమానం కొనుక్కొని బయలుదేరింది. ఓకే ఓకే, రౌళి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్ అండి. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మీద వీళ్ళు ఎక్కువ కామెంట్స్ షేర్ ఈ రోజు. హ్యాపీ బర్త్డే కాబట్టి చెప్పండి. అంటే ఈరోజు మునుగోడు ఎలక్షన్ ఎందుకు వచ్చింది, ఏ పర్పస్ లో వచ్చింది, ఇది అవసరం ఉండి వచ్చిన ఎలక్షనా, లేకపోతే వ్యక్తిగతం కోసం వచ్చిందా, పార్టీ స్వలాభం కోసం వచ్చిందా అనే విషయం మనం గతంలో చాలా సార్లు చర్చించుకున్నాం. ఈ రోజు అంటే జనరల్ ఎలక్షన్స్ తో పాటు వస్తే బీజేపీకి ఎక్కడా కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు, కార్యకర్తలు లేరు కాబట్టి ఇది స్పెషల్ గా ఒక ఎలక్షన్. బలమైన నాయకుడు, బలంగా అంటే డబ్బున్న నాయకుడు వస్తే ఆ బలాన్ని చూయించుకొని ఈ రోజు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి హోల్ భారతదేశం మొత్తం నేషనల్ వైడ్ గా బీజేపీ మొత్తం ఆ మునుగోడు లో కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ గెలిస్తే ఇది సెమీఫైనల్ అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. సెమీఫైనల్లో గెలిస్తే రేపు వచ్చే తెలంగాణ ఎలక్షన్స్ లో ప్రజలు మమ్మల్ని నమ్ముతారు అనే రకంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి అనే వెంట్రుకను ఈరోజు కొండకు 3 సీన్లు
ఊడిపోతే రాజగోపాల్ రెడ్డి వెంటక ఊడిపోతుంది బీజేపీకి. అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఎలక్షన్ ప్రెస్టేజ్ ఇష్యూ లాగా భావించాలి. ఎందుకంటే ఆయన ఓడిపోతే రేపు బీజేపీలో పరిస్థితి మహామహులు పోయిన తర్వాత ఈరోజు బీజేపీలో ఏం పరిస్థితి ఉందో చూసాం. అదే రకంగా రేపు రాజగోపాల్ రెడ్డి కూడా ఓడిపోతే రాజగోపాల్ రెడ్డి యొక్క ఆర్థికంగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఆయన భవిష్యత్ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే ఈరోజు ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ ఎలక్షన్ తీసుకుంటున్నారు బీజేపీ. ఎందుకంటే బీజేపీకి ఈరోజు రాజగోపాల్ రెడ్డి నాయకులకు కూడా ఈరోజు అక్కడికి వచ్చిన నాయకులకు కూడా మొత్తం టోటల్ గా ఆయనే స్పాన్సర్షిప్ చేసి మొత్తం పోషిస్తున్నారు. ఒక్కొక్క సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని వార్డు మెంబర్లు గాని ఆడ లక్షల రూపాయలు ఇస్తున్నారు తప్ప వేలు వందలు అనే సంఖ్య కూడా వినిపించట్లే అన్నమాట వాస్తవం. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఒకసారి బీజేపీకి వెళ్తా ఒకసారి వెళ్ళను, ఒకసారి మోదీ గారు వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసినా తెలంగాణలో బీజేపీ రాదని మాట్లాడడం, లేక లేదు 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 బీజేపీ చాలా బలంగా ఉంది రేపు తెలంగాణను ఎదుర్కొనేది బీజేపీ అని చెప్పడం, అంటే మునుగోడు అభివృద్ధి చెందట్లేదు కాబట్టి నేను వెళ్తున్నా అని మాట మార్చడం. మేము ఏదే తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రతిసారి మాట్లాడేది ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి చెందలేదు, రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినా గానీ ఏ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందలేదు, ఎక్కడా కూడా నిధులు ఇవ్వట్లేదని మేమంటుంటే ఆ వాయిస్ కు నువ్వు బలం చేకూర్చకుండా కేవలం నీ లబ్ధి కోసం బీజేపీ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఏ రకంగా వెళ్ళినావో చూసాం. ఈరోజు అక్కడ జరుగుతున్న అభ్యర్థుల విషయంలో చూడండి, స్రవంతి గారు పాల్వాయి స్రవంతికి అక్కడ రాజకీయంగా గాని స్థానికంగా గాని చాలా బలంగా ఉన్న నేత, డబ్బు లేకపోవచ్చు. ఈరోజు బీజేపీ ఇచ్చిన డబ్బుల సంచులు 18,000 కోట్ల రూపాయలలో 1,000 కోట్లు ఖర్చు పెట్టైనా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గెలవగలుగుతాడు కావచ్చు. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారండి మరి, స్రవంతి గారికి ఎందుకు ఇవ్వలేదు మునుగోడులో 2018 సాధారణ ఎన్నికల్లో? అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు డబ్బున్న వ్యక్తిగా కనిపించిండు, ఆ రోజు నల్గొండ జిల్లాకి ఆ రోజు డబ్బులు పెట్టించిండ్రు. వినడం అనేది విఘ్నత, ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు విఘ్నత పాటించాలి. మీ గంగిడి మనోహర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద స్టేట్మెంట్ ఇచ్చిండు గతంలో, ఇట్లాంటి అవినీతి నాయకుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అవినీతి నాయకుడిని గెలిపిస్తే మునుగోడు నాగం చేస్తాడనే స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి తెలియలేదు. కాంగ్రెస్ పార్టీకి తెలియలేదా రాజగోపాల్ రెడ్డి అవినీతి పైన మరి ఏ రకంగా టికెట్ ఇచ్చారు ఆ రోజు? అప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చిర్రా, అప్పుడు డబ్బులు తీసుకొని ఇచ్చిర్రా 2018 ఎన్నికల్లో? మరి ఎట్లా ఇచ్చారు మరి అవినీతి పైన ఆ రోజు మీకు తెలియలేదా? గంగిడి మనోహర్ రెడ్డి గారు చెప్తే తెలిసిందా మీకు? సభ్యత ప్రకారం మాట్లాడే పద్ధతి రాజగోపాల్ రెడ్డికి లేదు. ఈ రోజు ప్యానెల్ లో వినే సభ్యత అనేది దేవేందర్ రెడ్డికి లేదు అనేది మీరే చెప్పాలి. దేవేందర్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు మీ టర్మ్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి. ఈ రోజు నేను అన్నదల్ల తప్పే ఉన్నది గల్లి గల్లీలో ప్రదక్షిణ చేసిన బీజేపీ రాదు అని చెప్పిన ఆయనకు ఈరోజు ఏ రకంగా మునుగోడులో బీజేపీ గెలుస్తుంది అనిపిస్తుంది? ఏ రకంగా ఈరోజు ప్రత్యామ్నాయము తెలంగాణలో బీజేపీ అనిపిస్తుంది? అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. గడియకో మాట పూటకో మాట మాట్లాడే వాళ్ళు మీకు నాయకులు కావచ్చు. ఆ రోజు మేము ఎందుకు ఇచ్చామంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం మేము టికెట్ ఇచ్చుకుంటాం. ఎవరికి ఇయ్యాలో ఎవరికి మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మీ నేతలే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అవినీతి పరుడు రాజగోపాల్ రెడ్డి అన్న వాడిని మీరు ఏ రకంగా తీసుకెళ్తున్నారు? మీ ఎంపీ టికెట్ కు అనర్హుడైన బూర నర్సయ్య గౌడ్ను ఈ రోజు మీ పార్టీలో ఏ రకంగా కలుపుకుంటున్నారు? ఈ రకంగా మాట్లాడితే పరిస్థితులను బట్టి ఈ రోజు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఆ పార్టీలో ఉండొచ్చు. మరి ఆ పరిస్థితులను బట్టి ఉంటది కనుక నువ్వు ఆ కామెంట్ చేయకూడదు. యూ షుడ్ విత్డ్రా దట్ కామెంట్. యూ షుడ్ విత్డ్రా దట్ కామెంట్. పరిస్థితులను బట్టి రాజకీయాలను బట్టి నాయకులు మారుతారు. ఇంట్రడక్షన్ రిమార్క్స్ అయిపోయినాయి. వీళ్ళందరూ రాజీనామా చేయండి, మీకు గెలిచిన వాళ్ళందరూ రాజీనామా చేయండి. గతంలో రఘునందన్ రావు గారు కూడా నేషనల్ ఫండ్స్ నుండి తీసుకొస్తా, జాతీయ పార్టీ నుండి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఈ రోజు సేమ్ అదే పంతాలో
మునుగోడలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. మాయం చేస్తున్నావు, ఈయన మోసం చేస్తున్న కేసీఆర్ ని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే మీ ఒప్పందం కాంగ్రెస్ ఒప్పందం టీఆర్ఎస్ తో ఉంది కనుక మీ ఒప్పందం టీఆర్ఎస్ కనుక డిస్కషన్ రాకేష్. సో మీరు కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని నేరుగా మెర్జ్ చేసేసుకుని ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి గురించి ఏం చెప్తారు అంటాడు దేవ్. సరే అండి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే, ఇంతకుముందు ఒక గొప్ప మాట అన్నారు బీజేపీ పార్టీ నాయకులు, సుజనా చౌదరి, సీఎం రమేష్, గద్దె రామ్మోహన్ రావు, ఇలా ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజ్యసభ మెంబర్లను బీజేపీ పార్టీ రామ్మోహన్ గారు తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళని ఏమన్నా రాజీనామా చేయించారు. ఇప్పటికి కూడా సుజనా చౌదరి గారి రామ్మోహన్ గారి అయిపోయింది, కానీ ఇంకా సీఎం రమేష్ స్టిల్ కంటిన్యూయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఈ మొత్తం 8 ఏళ్లలో పడగొట్టిన ప్రభుత్వాలు 13 వీళ్ళు రాజకీయ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను మీకు, ఇదే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద శరత్ యాదవ్ అని చెప్పేసి మన ఏది జేడీయూ అక్కడ నుండి అంటే బీహార్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేశారు, కానీ వీళ్ళ పార్టీలోకి వస్తే మాత్రం క్వాలిఫై అయ్యాడు ఆయన. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చేసేది ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరు చాలామంది చాలా తక్కువ తెలుసు, ఎవరికంటే అందరికీ అదాని అని తెలుసు మొత్తం ప్రపంచం మొత్తానికి. ఇంతకుముందు చెప్పాడు ఎక్కడికి పోయినా కానీ, శ్రీలంకకు పోయినా కానీ అక్కడ అదాని కంపెనీ ఉంటుంది. మొన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కలిశాడు, నెక్స్ట్ వెంటనే అదాని వెళ్ళి కలిశాడు. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మనకి ఎవరు లేరు కదా, ఆయనని అదాని చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు కొనేటోళ్ళు ఇద్దరు అమ్మేటోళ్ళు తయారయ్యారు భారతదేశంలో. ఒకవేళ అమ్ముడు ఓన్ ఎవడన్నా ఉంటే అంటే కొన్నామన్నప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఎట్లా ఇవ్వాలంటే ఫస్ట్ ఐటీ నోటీసెస్, సుజయ్ ఇంతకుముందు చెప్పారు సుషి ఇన్ఫ్రాకు రాజగోపాల్ రెడ్డి గారికి ఐటీ నోటీసులు ఇచ్చారు, అంటే ఇన్విటేషన్ ఇచ్చారు వస్తావా లేకపోతే మీద రైడ్ చేయనా. ఒకవేళ ఆయన ఒప్పుకొని రైడ్ చేసిన వాళ్ళు ఎవరెవరే ఉన్నారో నీకు చెప్తాను దేశం మొత్తంలో సార్. ఏదైతే హేమంత్ కుమార్ బిశ్వ ఆయన మీద శారదా స్కామ్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని అస్సాం సీఎం ఉన్నాడు యడియూరప్ప, ఆయన కూడా 12 ఎమ్మెల్యేలు ఉండి ఆయన కూడా మర్జ్ చేసుకున్నారు. నారాయణ రాణే, అదేవిధంగా సోమేన్ మిత్ర, అండ్ నెక్స్ట్ వచ్చేసి రమణ్ సింగ్, ముకుల్ రాయ్, ఇట్లా ఎవరెవరైతే వీళ్ళ పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ వీళ్ళ ఇన్విటేషన్ ఏంటంటే ఐటీ, ఈడీ, సిబిఐ ఈ 3 ఇన్విటేషన్లు ఇస్తారు, అఫీషియల్ ఇస్తారు, ఇయ్యలేదు. ఇచ్చిన తర్వాత కూడా వినలేదు. ఎవరు మన శివసేన సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు వినలేదు, వెంటనే సంజయ్ రౌత్ లాంటోళ్ళని తీసుకుపోయి అది జైల్లో వేసేస్తారు. ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వింటలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇంత మాట్లాడుతారు కదా టెండర్ల గురించి, మీకేం తెలుసు అని మన దేవేంద్ర రెడ్డి సార్ బాగా గట్టిగా మాట్లాడుతుంది కదా. నేనేమంటున్నానంటే, మరి ఢిల్లీలో జరిగింది అదే టెండర్ కదా, సరే టెండర్ జరిగినప్పుడు మొత్తం 32 దానికేంచి ఒక 7 మీద రైడ్లు ఎందుకు అయితేనే, మరి 20 ఎందుకు వదిలిపెట్టారు, 25 బీజేపీ లేయా, మరి మొత్తం దేశం మొత్తం ఇవ్వాలి కదా. నిజంగానే దాన్ని జరిగింది అనుకున్నప్పుడు దేశం మొత్తం ఇవ్వాలి, ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడికి ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ టార్గెట్ చేసుకొని చేస్తున్నటువంటి దాడులు. దానికైనా స్పష్టంగా చెప్పారు, ఏది ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండు, మాకు ఏదైతే 25 ఇస్తానని మమ్మల్ని పార్టీలో మెరుగుకోమని, మేము మెరుగుగాలి కాబట్టి మా మీద రైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు గమ్మత్ ఏంటంటే, పాపం జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తుంటే నీ సినిమా రిలీజ్ కాకుండా నేను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటిస్తారు బీజేపీ బండి సంజయ్ గారు. అదే మళ్ళీ అమిత్ షా గారు రాగానే అంటే మా పుత్తడు భోజనానికి వస్తే నేను నీ సినిమా వదిలిపెడతా లేకపోతే లేదని చెప్తే పాపం ఆయన కూడా ఒప్పుకోక తప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ కలవడానికి టైం ఉంటాయట, పాపం ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్యనాయుడు అయితే కలవడానికి టైం ఉండదట. ఇంత పెద్ద పార్టీ లేదు బీజేపీ పార్టీ. కాబట్టి నేనేమంటున్నానంటే, కంప్లీట్గా బీజేపీ పార్టీ ఈరోజు మొత్తానికి మొత్తం కూడా ఒక టెండర్ ప్రక్రియలో నడుస్తుంది. ఆ టెండర్ ప్రక్రియలో ఫస్ట్ టెండర్ ఇస్తారు, టెండర్ దాన్ని కావాలన్న టెండర్ కావాలంటే మా పార్టీలకు రా, అదే టెండర్ వాళ్ళకు. దానికి రానందుకు వాళ్ళకు నోటీసులు ఏమి ఇస్తారు, ఆ టెండర్ షెడ్యూల్ ఏంటంటే ఐటీ, ఈడీ, సిబిఐ టెండర్ షెడ్యూల్. కాబట్టి ఆ పని మీద నడుస్తారు వీళ్ళు. ఒకటే చెప్తున్నా ఈరోజు, నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఏదైతే ఈరోజు నేను చెప్పినవన్నీ ఈ 13 ప్రభుత్వాలు తప్పేనా, లేకపోతే ఈ అంటే ఏదైతే పడగొట్టిన ప్రభుత్వాలు తప్పేనా, లేకపోతే ఈ ఎంపీలు తప్పేనా, లేకపోతే ఈరోజు నేను ఏదైతే కామెంట్ చేసినా ఈడీ, సిబిఐ రైళ్లు తప్పేనా కానీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి గమ్మత్ ఏందో తెలుసా సార్, మూర్తి గారు ఎప్పుడే అసలు ఈడీ, సిబిఐ రైడ్ చేయకముందే ఫస్ట్ బీజేపీ వచ్చి అక్కడ జెండా కడతారు, ఏంది మీకు ఈడీ సిబిఐ నోటీస్ వస్తుందని. దానికి ఎంపీ ప్రెస్ మీట్ పెడతారు, అరే బాబు రైడ్ అయ్యాలని నీకెట్లా తెలిసిందబ్బా, ఢిల్లీలో ప్రెస్ మీట్ ఎట్లా పెట్టావు,
అంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే రైడ్లు జరుగుతున్నాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాడులు జరుగుతున్నాయి, ఇది సుస్పష్టం. సో మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసేస్తున్నారు మా దగ్గర కోమటిరెడ్డి రాజగోపాల్ ఇల్లు అన్నారు, మరి గరిపాటి మోహన్ రావు వీళ్ళందరి పరిస్థితి ఏంటని ఆయన అడుగుతున్నాడు. అసలు రాకేష్ గారికి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఎవరు, పెద్దల సభకు పంపించే నాయకులు ఎవరు అనేది ముందుగా డిఫరెన్స్ తెలియాలి. ఓహో, రాజ్యసభకు పంపించే వాళ్ళు ఎవరైనా గౌరవార్థంగా ఒక పార్టీ పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి, అక్కడ తీసుకున్న రిఫార్మ్స్ బట్టి ఆ పార్టీలో మారే ఆ వెసులుబాటు రాజ్యసభ మెంబర్లకు, రాజ్యసభ ఎంపీ. ఒక నిమిషం, ఇప్పుడు దిస్ ఈస్ వాట్ ద ప్రాబ్లం విత్ దిస్ జెంటిల్మెన్. ఐ రియల్లీ కండెమ్ దిస్. ఐ డిడ్ నాట్ ఈవెన్ డిస్టర్బ్ ఎ సెకండ్. You should allow me. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని మీరు మెర్జ్ చేసుకున్నారు. మెర్జ్ చేయడం అంటే ఇప్పుడు సిఎల్పిని మెర్జ్ చేసింది ఎందుకని మీరు అడిగితే సమాధానమే లేదు. దాట వేసిండు. నేనేం చెప్తున్నా, నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఓన్ సబ్జెక్ట్. నేనేం చెప్తున్నా ఇక్కడ, సి ఎక్స్టర్నల్ ఎఫైర్స్ గురించి మాట్లాడు, ఇది బిగ్ బ్లండర్ కామెంట్ అది. ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ జైశంకర్ అని నేను ప్రౌడ్ గా చెప్పగలుగుతా. మీ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ ఎవరో మీరు చెప్పండి. యు మే నాట్ నో మచ్. ఐఎంఐ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అంటే వాట్ వాట్ కెన్ యు ఎలాబరేట్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గల్ఫ్ కార్మికులని, ప్రవాసీలని, గల్ఫ్ కార్మికులు బగార మాంసం అన్నం పెడితే తినొచ్చి పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాము, గల్ఫ్ బోర్డు తెస్తాము, మీకు అద్భుతంగా జీవితాలు చేస్తామని నేను ఎందుకు డిబేట్ అవుతుంది? నువ్వు చెప్తే మాత్రం డిబేట్. షుడ్ నాట్ డిస్టర్బ్. నేనేమంటున్నా, వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ ఎవరికి ఇచ్చారు, ఒక ఎన్ఆర్ఐ మినిస్టర్ ఎవరి చేతిలో పెట్టారు అడగమన్నాడు. సో ఈ రోజు వరకు మీరు క్యాబినెట్ ని ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేసుకోక, దాని మీద పని చేయకపోగా, ఇక పై పెచ్చు యూనియన్ క్యాబినెట్ గురించి రాకేష్ గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రెండోది, మీరు ఇందాక మొత్తం మా సిస్టమ్ అంతా, మొత్తం బీజేపీ అంతా రీజనల్ పార్టీ అయింది, 13 రాష్ట్రాలను అంతా మెర్జ్ చేసేసింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ 13 రాష్ట్రాలలో మెర్జ్ అయిన సిస్టమ్ బీజేపీ పోయి అడిగిందా, లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి అడిగి చేసుకున్నటువంటి సిస్టమా? ఇవాళ మీరు మీరు సిఎల్పిని మెరిజ్ ఎందుకు చేసిరో చెప్పలేకపోతున్నారు. ఇవాళ పద్మడు రాష్ట్రాలు రాజగోపాల్ రెడ్డి గారికి ఈడీ ఇన్విటేషన్ వచ్చింది, ఈడీ ఇన్విటేషన్ రాగానే అని చెప్పి చెప్తున్నాం. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి ఈడీ ఇన్విటేషన్ వచ్చింది అని అంటే గనక నేను చెప్తున్నా, ఈరోజు ఐటీ కానీ ఈడీ కానీ ఎనీథింగ్, ఇవాళ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లొచ్చింది అనేది కూడా మీరు డిస్కషన్ డిబేట్ పెడదామంటే మీరు కాల్ ఫర్ చేయండి. ఓపెన్ డిబేట్ ఎట్ మునుగోడు కాన్స్టిట్యున్సీ. నేను మా అధ్యక్షులు బండి సంజయ్ గారిని కాల్ ముక్కేనా నేను తీసుకొచ్చి 18,000 కోట్ల రూపాయలది నేను ఎట్లా పెట్టించిన అనేది చెప్తా. నువ్వు చెప్తావా ఇవాళ కాళేశ్వరంలో ఎంత ఎన్ని వేల కోట్ల కుంభకోణం మీరు చేసిరో మేము చెప్పగలుగుతాము. అన్ని వస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సభలో ఆయన ఇంట్రడక్షన్ అయినాక ఒక అభ్యర్థి అని చూడకుండా అభ్యర్థిని జరుగు జరును దిగు అని పక్కకు జరిపినటువంటి అక్కడ ఇవాళ భగవద్గీత అనే అడ్డం పెట్టుకొని, భగవద్గీత అనే పేరు అతనికే టిఆర్ఎస్ అరువులు కాదు. భగవద్గీత అనేది ఎవరు నమ్ముకోరు, మీరు అమ్ముకుంటున్నారు. 5,000 ఎకరాలు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పెద్దలు 5,000 ఎకరాలు యాదాద్రి గుట్ట చుట్టూ మొత్తం ఇవాళ కబ్జా పెట్టుకోరు. త్రిపుల్ వంది వల్ల 10,000 ఎకరాలు ఇవాళ మీరు సొంతంగా పెట్టుకున్నారు. ఇవాళ రైతు బంధు పేరుతో, రైతు బీమా పేరుతో ఈవెన్ ఈ రోజుకి ఎల్ఐసి లో కమిషన్ తీసుకుంటుంది కేసు. 100% రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు ఇది రెండు రకాల గెలుపు. ఒకటి ఆల్రెడీ ఆయన గెలిచిండు, రెండోది టెక్నికల్ గా ఎమ్మెల్యే గెలవాలి. ఒకటి గెలవడము అయ్యాల ఆయన రాజీనామా చేయంగానే
టిఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయిపోయింది, కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ లకి వెళ్ళి ఓ గ్రామాన్ని దత్తతకు తీసుకుని గొప్ప చెండూరు మండలాన్ని ప్రకటింపజేసిందంటేనే రాజగోపాల్ రెడ్డి గారు గెలుపు ఖాయమైనట్టు, 10,000 పెన్షన్లు ఇవాళ శాంక్షన్ చేసిందంటే రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినట్టు, రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేల్ని ఊరూరు దిప్తున్నాడు అంటేనే రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినట్టు. ఒకటి ఒక నిమిషం పేరు చెప్తా, రేషన్ షాప్ లో పోయి తక్కడ పట్టుకొని చూస్తారు ఎందుకు వచ్చారు 27 మంది కేంద్ర మంత్రులు. అంటే మరి సవాల్ జరుగుతుంటే చూడరా. వీరిద్దరు ఆరోపణలు విన్నారు ఒకరి మీద ఒకరు. మూర్తి గారు, ఇద్దరి ఆరోపణలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఎప్పుడైతే దుబ్బాక ఎలక్షన్ నుండి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, అంటే క్షేత్రంలోకి అంటే పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినబడద్దు కాబట్టి ఆ రకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మునుగోడు స్థాయిలో ఏ రకంగా అంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, గజ దొంగకు ఇద్దరు ఇట్లలో ఎవరు పోటీ పడదామా అనే రీతిలో ఇద్దరు ఫైటింగ్ అనేది కనపడుతుంది. ఇద్దరు సేమ్. ఈరోజు బీజేపీ పార్టీ ఎందుకు రాజీనామా చేయించిండ్రు రాజగోపాల్ రెడ్డి గారితో? రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజీనామా ఎందుకు చేసిండు? మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనే విషయంలో బీజేపీ పార్టీ దగ్గర క్లారిటీ లేదు, రాజగోపాల్ రెడ్డి దగ్గర క్లారిటీ లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచాం కాబట్టి రాజీనామా చేయించినాము అని అంటున్నారు. మరి అక్కడ మునుగోడులో ఉన్న జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద ప్రజలు ఓట్లు ఇస్తేనే గెలిచిన వాళ్ళు కదా, మరి వాళ్ళని ఎందుకు రాజీనామా చేయించలేకపోతున్నారు? రాజీనామా చేయించి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి కదా, మరి ఎందుకు అట్లా అక్కడ ఆ పద్ధతి ఎందుకు అప్లికేబుల్ చేయలేకపోతున్నారు అనేది ప్రశ్న. వీవన్నిటికీ సమాధానం లేదు. కేవలము ఇది సెమీఫైనల్, సెమీఫైనల్లో బీజేపీ పార్టీ గెలవాలి, గెలిస్తే ఫైనల్లో మేము టిఆర్ఎస్ బీజేపీ రెండు పోటీ పడతాయి అనే దానిలో ఈ రెండు ఒక ప్రణాళిక బద్ధంగా పోతున్నాయి. ఈరోజు ఈడీ సిబిఐ లిక్కర్ స్కామ్ మనం చూస్తున్నాం. కాళేశ్వరంలో స్కామ్ జరిగింది త్వరలో జైలుకు అని చెప్పేసిన వాళ్ళు ఇంతవరకు కాళేశ్వరం మీద ఎందుకు 5,000 కోట్ల మోటార్లు మునిగిపోతే కనీసం ఎంక్వైరీ కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? చికోటి ప్రవీణ్ విషయంలో ఎంక్వైరీ చేసినట్టుగా పెద్దగా ఏదో మొత్తం ప్రకంపనలు సృష్టిస్తున్నట్టుగా ఈడీ వచ్చి చికోటి ప్రవీణ్ అదుపులోకి తీసుకోవడము, పెద్ద మొత్తంలో హవాలా జరుగుతుందని చెప్పడము, దానిలో టిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉంది అని చెప్పడము, మళ్ళా చికోటి ప్రవీణ్ కేసు ఎక్కడ పోయింది మూర్తి గారు? ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారి ప్రమేయం ఉంది, కవిత గారు అవినీతి చేస్తున్నారు లిక్కర్ స్కామ్ లో అని అంటున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. మరి ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మిన దానికి మీరు డైరెక్ట్ గా కవిత మీద అటాక్ చేయకుండా పక్కనున్న వాళ్ళ మీద, అభిషేక్ రావు మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద దాడి చేసి టిఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసి మెల్లమెల్లగా మునుగోడును మీ గ్రిప్ లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఈరోజు అవునన్నా కాదన్నా మునుగోడు నియోజకవర్గము కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఒకసారి టిఆర్ఎస్ పార్టీకి గెలిచిన ప్లేసు. మరి ఈరోజు కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున 70,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి పట్టుమని 12,000 ఓట్లు కూడా రాలేదు. మరి ఏ రకంగా గెలుద్దాం అనుకుంటున్నారంటే ఈ రకంగా టిఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసి లోపాయికారిగా వాళ్ళతో సపోర్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పుకునే ప్రయత్నంలో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు పోతున్న విషయాన్ని మనం ఒక్కసారి గమనించాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండద్దు అనే దానిలో 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారా బాబు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అన్నప్పుడు బీజేపీ నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఈరోజు ప్రణాళిక బద్ధంగా కాంగ్రెస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి పోతేనే రేపు బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉంటదనే ఉద్దేశంతో వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టుగా చూసుకుంటూ కూర్చున్న మాట వాస్తవమా కాదా? మరి అట్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వీళ్ళను మీరు రాష్ట్రపతి ఎలక్షన్లలో మద్దతు తీసుకుంటారు, ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో మద్దతు తీసుకుంటారు, స్పీకర్ విషయంలో తీసుకుంటారు, 100కు పైగా బిల్లుల ఆమోదం విషయంలో కూడా మద్దతు తీసుకుంటారు. ఈసారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. వీళ్ళ మద్దతు అవసరం లేదు కాబట్టి
ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు కాబట్టి ఆ రకంగా ఒక్కసారి అక్క బర్త్డే కాబట్టి ఏం ఆపలే ఒక్కసారి అడుగుతున్నా. సరే అక్క, మరి మీరు ఇంత బాగా చెప్పారు కదా, ఇక్కడ మిమ్మల్ని కథం చేయడానికి మేము అడ్డం వస్తున్నామని చెప్పేసి మరి పంజాబ్ లో మేము వచ్చినాం మీకు అడ్డం కథం చేయడానికి. ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కథం అయిపోయింది, బర్త్డే కయ్యాలని అందుకే మెల్లగా చెప్తానా, అది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది కదా కథం చేయడానికి. మరి ఉత్తరప్రదేశ్ అని ఏది ప్రియాంక వర్క్ చేస్తే ఎవరు మన వాద్రా గారు తిరిగారు కదా, అక్కడ మేము అడ్డం వచ్చినామా, ఇక ఇదే మాట్లాడుకుందామా, మళ్ళీ పంజాబ్ లో వచ్చినామా లేకపోతే ఉత్తరప్రదేశ్ వచ్చినామా, హిమాచల్ ప్రదేశ్ రేపు పొద్దుగాల జరిగే ఐదు రాష్ట్రాల ఎలక్షన్ లో మేమే ఉంటున్నాం అడ్డం, మీరు ఎందుకు అర్థమయ్యారు? మీకు మీరు మీకు ఒకటి, మీకు ఇప్పటికీ ప్రధాన లోపం ఏంటంటే పాపం రాహుల్ గాంధీని రోడ్ల మీద పెట్టి నడిపిస్తున్నారు, కానీ నడిపించినా కానీ ఆయన కేంద్ర పదవి ఇవ్వలేదు, ఆయన కనీసం ఫ్లోర్ లీడర్ కాదు పార్లమెంట్లో, అదేవిధంగా మీ పార్టీ అధ్యక్షుడు కూడా కాదు, ఆయన ఏమీ వెళ్ళకుండా ఆయన వెనుకబడి మీరు నడుస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆయన నాకు అసలు పదవద్దు పదవద్దు అని ఆయన పడిపోతుండు. నేను మీ అంతర్గత ప్రజాస్వామ్యం చెప్తా, నేను చెప్పలే, మొన్న శశిధరు వచ్చి చెప్పింది, ఈయన ట్విట్టర్ లో చెప్పిండు, ఏమని చెప్పిందంటే అరే ఇద్దరం కాంగ్రెస్ అభ్యర్థులనే పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు, నేను వస్తే ఎవరు దేక్తలేదు, ఆయన ఒక్కడే వర్క్ వచ్చి అడ్డంగా ప్రకటించచ్చు కదా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా మీద బురదలని రంగుంటా, నీ ముచ్చట నువ్వు వినవు అక్క, అక్క సరే అక్క ఒక నిమిషం ఆడక్క, రాహుల్ అయిపోదు పాపం, ఎందుకంటే అది చోడయాత్రను చోడయాత్ర అని చెప్పుకుంటారు వాళ్ళు. కాదు కాదండి, ఏ నాయకుడైనా ప్రజల్లో నడిపిస్తున్నప్పుడు పదవులు లేకపోయినా దేశం మొత్తం నడుస్తున్నాడు, ఈ మధ్యకాలంలో దేశం మొత్తం నడిచిన నాయకుడు నేను చూడలే, దేశం మొత్తం నడుస్తున్నాడు అనివ్వండి, తప్పే ఉంది, ప్రజల సమస్యలు తెలుస్తాయి కదా, ఒక్క నిమిషం నడవకుండా ఉంటే అతను ఎందుకు పనికిరాను, ఢిల్లీలోనే కూర్చుంటాడు వారసత్వం అంటారు, దేశం అంతా నడిస్తే ఎందుకు నడుస్తున్నాడు అంటారు, ఎట్లా ఏదో ఒకటే చెప్తా. ఇప్పుడు యాక్చువల్ గా పాపం 2014 లా ఒక పెద్ద మనిషి బస్ యాత్ర చేసిండు బీజేపీ పార్టీ తరఫున, అద్వానీ గారు అని పాపం, ఆయన రథయాత్ర చేసింది లో అప్పుడు కాదు నేను చెప్పేది 2014 అప్పుడు బస్ యాత్ర ప్రకటించడానికి ముందు బస్ యాత్ర చేసిండు, అదే విధంగా ఆయన కథం చేసారు. ఈ రోజు నేనేమంటున్నాను పాపం రాహుల్ గాంధీని కథం చేయగట్టని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, ఎందుకంటే ఆయనకేం పదవి ఇస్తలేరు, ఆయనకేం పదవి లేదు, ఆయన వద్దనుకున్నాడు, ఎవరు పదవి ఇస్తారంటే రెండు సార్లు మూర్తి గారు మీరు కూడా అదంటారు, 23 మంది నాయకులు రాసిర్రు, రాసేసి కాశ్మీర్ నుంచి వెళ్ళి పాపం ఆజాద్ గారు అటు వేయరు, ఇంకోళ్ళు ఇటు వేయరు, వాళ్ళందరూ జోడయాత్ర చేస్తుంది తప్పితే ఆ చోడయాత్ర జోడయాత్ర అని చెప్పుకుంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే దేశం మొత్తంలో మేమైతే అడ్డంలే కదా కాంగ్రెస్ పార్టీకి, అక్క వన్ మినిట్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అయిపోయే దుఃఖం కంప్లీట్ ఎప్పుడైతే మూర్తి గారు, ఇప్పుడు భారత్ జోడో యాత్రకు టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా కాదా అనే విషయం చెప్పాలి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మేము భారత్ జోడో యాత్ర పెడితే ఉద్దేశం వాళ్ళకు నష్టం ఏంటిది, రాహుల్ గాంధీ గారు పదవి ఉన్నదా అధ్యక్ష పదవి తీసుకుంటేనేమో వారసత్వ పార్టీ అంటారు, అధ్యక్ష పదవిని తిరస్కరిస్తేనేమో ఏ పోస్ట్ లేకుండా తిరుగుతున్నాడు అంటారు, మరి కేటీఆర్ క్యాండిడేట్లను ఇష్టం ఉన్నట్టుగా నువ్వు ముందుకు రా నువ్వు వెనక్కు పో అని చెప్పి ఆ రకంగా చెప్తే ఉన్నట్టీజీ ఒక్క నిమిషం ఆగమ్మ, కొద్దిగా ఒక నిమిషం, నేనేమంటున్నా మూర్తి గారు, దో ఈజ్ ఎ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రిని అలుముకోవడం అనేది తప్పు కాదు, నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్,
అంటే ఎప్పుడైనా స్వేచ్ఛాయుత రాజకీయాలు ఉండాలా, ఇంకోటి ఐడియాలజికల్ డిఫరెన్షియేషన్ ఉండాలి తప్ప పర్సనల్ గ్రడ్జ్ అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉండదు, ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. నేనేం చెప్తున్నా, మీకు ఏదైనా సరే రాహుల్ గాంధీ గారు వాట్ ఎవర్ దట్ పార్టీ దేల్ టేక్ కేర్ అండ్ రాహుల్ గాంధీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ రాకేష్ అన్నట్టు ఐ అగ్రీ దట్ కాంగ్రెస్ పార్టీ జోడు అనేది అయితే కనబడుతుంది. ఎందుకంటే నాయకులందరూ స్తబ్దతగా ఉన్నప్పుడు కొద్దిగా పోయి వాళ్ళ కొద్దిగా రెజోనేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు గడపడుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ నేను ఏమంటున్నా సార్, రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో గెలిచిండ్రు, టెక్నికల్గా గెలవటం అనేది రేపు ఎలక్షన్ తర్వాత గెలుస్తాడు. రెండో అంశం ఏంది అని అంటే, రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఒక్కటే మాట చెప్తున్నాను, అంటే ఆయన కైండ్ ఆర్ట్ ఎట్లా ఉంటది, ప్రజల్లో ఎంత బలం ఉంటది అనే దానికి నేను ఒక చిన్న చెప్తాను, ఒకటే నిమిషం. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అని ఉందన్న, అయితే ఒక రోజు ఒక సందర్భంలో కలిసినప్పుడు కేసీఆర్ అన్న ఇట్లా మోసం చేసిండు గల్ఫ్ ల కార్మికులందరూ. ఒక్క నిమిషం, అంటే ఒక విషయం చెప్తున్నా, బట్టగాల్చేస్తలేనా గల్ఫ్ ఎంప్లాయీస్ గురించి అని మాట్లాడినప్పుడు మరి భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రులు లేకపోతే అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నాడు ఆయన, ఎందుకు చేస్తాడు ఇవన్నీ? మరి మా రాష్ట్రం నుంచి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు చేస్తాడు, ఏం చేస్తాడు? రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏపీ అన్నట్టు అని చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఒక అద్భుతమైన డొమైన్ పెట్టారు. ఇన్ఫాక్ట్ మీరున్నారు, మీరు మనం దుబాయ్ వెళ్ళినాం, కార్మికుల విషయాలని మనం టీవీలో లైవ్ చూపించినాం, అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయని. 2002 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి గల్ఫ్ ఎజెండాగా కూడా ప్రతి సభలో మాట్లాడి మన గల్ఫ్ కార్మికులని ఆంధ్ర నాయకులు మోసం చేసిరు, మన గల్ఫ్ వాళ్ళని పట్టించుకుంటారు. రే ఒక్క నిమిషం, సారీ అన్న, నేనేమంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఒకసారి చెప్పినాం సార్ ఇట్లా మేనిఫెస్టోలో పెట్టిండు, కానీ డాక్టర్ రాకేష్ ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్. అయితే చెప్తే ఆయన ఏమన్నాడు, గల్ఫ్ కార్మికులకు మనం ఏం చేయగలం అంటే ఆయన కైండ్ ఆర్ట్ గురించి చెప్తున్నా. అయితే ఆయన దో ఈజ్ నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువంటారు అన్న, ఇట్లా మనమైతే ఏం చేసినా ఒక బ్యానర్ అనేది ఉండాలి, ఒక రిజిస్టర్ అసోసియేషన్ అంటే బాగుంటుంది. అంటే ఏం చేస్తే బాగుంటుంది, నువ్వు ఆ పని చేయి. కీర్తన్న, ఇది ఒక మంచి పని చేస్తున్నా, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ పెట్టించి గల్ఫ్ కార్మికులకు న్యాయం చేపించడం, అదే తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి నేను మూర్తి గారు దుబాయ్ వెళ్ళినాం, దుబాయ్ వెళ్ళి మూర్తి గారు 500 టికెట్లు ఇప్పించినండి, ఏం మాట్లాడుతున్నారు, రెస్పాండ్ కాలేదన్న. మనం డిబేట్లు పెట్టిన తర్వాత కొన్ని వేల మంది అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు వెనక్కి వస్తా అన్నా అంటే అక్కడ అన్న, ఈ రోజు అంబానికి ఆశలు కొని శ్రీలంక బంగ్లాదేశ్ కేరళలో వీళ్ళకి తెలియదు పాపం రాకేష్ నోర్కా, నోర్కా అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీకు కేరళలో, అది రాష్ట్ర ప్రభుత్వం బాడీ. ఏపీ నాకు తెలిసేస్తుంది సెంట్రల్ ఏం చేస్తుంది అని అడిగినప్పుడు ఈయనకి ఏం తెలియదు అని అర్థం అయింది. ఒకటి ఇవాళ కాన్సులేట్ల జీతాలు, ఐఏఎస్ ఆఫీసర్లని, ఎంబసీలని, స్టాఫ్ ని, వాళ్ళకి జీతాలు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుందా స్వామి? రాకేష్ గారు మీరు పాపం మీకు తెలియదు, మీకు తెలియదు అంటే రాజగోపాల్ రెడ్డి గారు పాపం చాలా మంది కార్మికులకు హెల్ప్ చేసిండ్రు, దో ఈజ్ నల్గొండ. ఆయన వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అనే విషయంలో ఒక మంచి సపోర్టివ్ గా ఉండే వ్యక్తి. ఇవాళ మునుగోడు ప్రజలు డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారికి ఓట్ వేయాలనేటటువంటి విధానాన్ని బండి సంజయ్ గారి అధ్యక్షతని ఇలా భారతీయ జనతా పార్టీ బలంగా
భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. చాలా మంది ఇలా నిస్సహాయంగా ఎప్పుడెప్పుడు బీజేపీలోకి పోవాలనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది గౌరవం దక్కక బాధపడుతున్నారు. సో ఇలా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే పదాన్ని నసిలేసి దాన్ని వాడుకొని రాజగోపాల్ రెడ్డి గారు 35,000 మెజారిటీతో మునుగోడులో బలంగా గెలవబోతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనో దోయక ఇష్టానుసారంగా మండలానికి ఒక ఎమ్మెల్యేను నియోజకవర్గం. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.